Karnataka loni 224 seats lo 69 seats lo Lingayat lo గణనీయమైన సంఖ్యలో ఓటర్లు ఉంటారు. సో ఈ లింగాయత్ ఓటర్లు 20-25% అండ్ అబోవ్ ఉన్న 69 సీట్స్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకు 43 సీట్స్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. సహజంగా లింగాయత్ అనేది బీజేపీ స్ట్రాంగ్ ఓటు, యడియూరప్ప బీజేపీ ఐకానిక్ లీడరు, బసవరాజ బొమ్మ లింగాయత్, కొంతమంది లింగాయత్ నాయకులు జగదీష్ శెట్టర్, లక్ష్మణ్ సవది లాంటి వాళ్ళు కాంగ్రెస్ షిఫ్ట్ అయినా స్టిల్ లింగాయత్ ఓట్ ప్రిడామినెంట్లీ విత్ బీజేపీ అన్నది అంచనా. ఎందుకంటే బీజేపీ నా గెలిస్తేనే లింగాయత్ సీఎం అవుతారు తప్ప కాంగ్రెస్ గెలిస్తే లింగాయత్ సీఎం అయ్యే అవకాశం లేదు. సిద్ధరామయ్య కుర్బా, డికే శివకుమార్ ఒక్కలిగా. అందువల్ల లింగాయత్లో అసంతృప్తి ఉన్నా బీజేపీతోనే ఉంటారనేది అంచనా వేశాడు. కానీ ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్ 43/69 లింగాయత్ డామినేటెడ్ సీట్స్లో కాంగ్రెస్ లీడింగ్ ఉంది. దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది టూ ఇయర్లీ టు అనలైజ్. పాసిబుల్ రీజన్స్గా తీసుకుంటే లింగాయత్ల్లో అసంతృప్తి వల్ల ఏమైనా ఓట్ షిఫ్ట్ అయిందా, ఎందుకంటే యడియూరప్పను తగ్గించడం కావచ్చు, రిజర్వేషన్ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం కావచ్చు, లింగాయత్ల్లోనే పంచమశాలి లింగాయత్ ఇతర లింగాయత్ల మధ్య డివిజన్ రావడం కారణం కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల జగదీష్ శెట్టర్, లక్ష్మణ్ సావది లాంటి లీడర్లు షిఫ్ట్ కావడం కావచ్చు. అయితే తాజా రిపోర్ట్ వరకు అయితే జగదీష్ శెట్టర్ కూడా వెనకబడి ఉన్నాడు, ఆయన లీడింగ్లో లేడు. సో ఇలాంటి కారణాల రీత్యా లింగాయత్ ఓటు ఏమైనా షిఫ్ట్ అయిందా? ఒకవేళ లింగాయత్ ఓటు కన్సిడరేబుల్గా బీజేపీ వెనకాలే పడినా ఇతర ఓట్లను కనుక కాంగ్రెస్ ఒక లార్జ్ కోయలేషన్ బిల్డప్ చేయగలిగితే ఎస్సీ ఎస్టీ బీ మైనారిటీలు ఓబీసీ ఈ ఓట్లన్నీ కనుక కాంగ్రెస్ పోగేయగలిగితే లింగాయత్ ఓటు బీజేపీ వెనకాల ర్యాలీ అయినా కూడా అంటే రిటైన్ అయినా కూడా కాంగ్రెస్ గెలవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అయితే లింగాయత్ ఓట్ల సీట్లలో లింగాయత్లు ప్రముఖంగా ఎక్కువగా ఉన్న సీట్లలో కాంగ్రెస్ లీడింగ్ తప్ప దీనికి స్పెసిఫిక్ రీజన్స్ రావడానికి మనకు సమయం పడుతుంది.